ఈ మ్యూజిక్ ఇంతే మీకు అర్థమైపోయి ఉండాలి, నేను త్రిబులర్ సినిమా అప్డేట్ తీసుకొచ్చానని కదా. అదేనండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్, అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇంకా దర్శక ధీరుడు రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా త్రిబులర్ తెలిసిందిగా. దీంట్లో హీరోయిన్ వచ్చేసి ఒలివియా మారిస్ ఒకటి, ఇంకోటి ఆలియా భట్ అజయ్ దేవగన్ గారు స్పెషల్ క్యారెక్టర్ ఒకటి వేస్తారు, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందించేస్తున్నారు, ఇంకా ప్రొడ్యూసర్లు వచ్చేసి అబ్బో అతని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏకంగా 300 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ, మోస్ట్ అవైటెడ్ మూవీ అండి. అసలు కాయలు కాయి కంటి కాయలు కాయలు కాచేలాగా చూస్తాను, వెయిటింగ్ చేస్తాను ఈ సినిమా గురించి. అలాంటి సినిమా ఎన్నిసార్లు ట్విస్ట్లు పెట్టిందో మనకు అందరికీ తెలిసిందే. ఏంటి అప్పుడేమో జూలై 30 అన్నారు, దాని తర్వాత ఎప్పుడు అక్టోబర్లో అన్నారు, దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అక్టోబర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో సంక్రాంతి కానీ అంటారు, దాని తర్వాత సంక్రాంతి కరెక్ట్ కాదు, సంక్రాంతికి బోల్డ్ సినిమాలు వస్తాయి, మనము సమ్మర్లో రిలీజ్ చేసుకుంది మనం అనుకున్నారు. కానీ మొన్నే ఏజర్ కదా పాస్టర్, పాస్టర్ ఎత్తే దాంట్లో ఏమైనా ఉంది, అక్టోబర్ 13 తగ్గేదేలే అనేసి అన్నట్టు ఉంది కదా. అందుకే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అనమాట, దీని గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు, అది కూడా 3rd వేవ్ రాకపోతేనే. నేనేమి పక్కాగా చెప్పట్లేను, మరి నన్ను కింద కామెంట్లలో కట్టేసుకోకండి, నువ్వు ఈ డేట్ చెప్పు ఆ డేట్ చెప్పు అని. సరేనా, అయితే దీనికంటే స్పెషల్ అప్డేట్ ఏటో ఉందని అంటే, మన 15 తారీఖుకి అదే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో ఉండే టీజర్ని కట్ చేసి స్పెషల్ కానుకగా మనకు అందించబోతారు అనమాట. అసలు ఆ మ్యూజిక్లో నాలిద్దరు అబ్బో 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 అబ్బా తలుచుకుంటేనే అసలు పూనకాలు వచ్చేస్తాయి కదా. మీరు కూడా వెయిటింగ్ చేయండి, నేను కూడా వెయిటింగ్ చేస్తాను. ఓకేనా, ఉంటాను మరి, బాయ్.